నమస్కారం నైన్టీన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సంక్రాంతి క్రాంతి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మహాగణాధిపతి అయిన శ్రీమాత్ర అయిన ఓం ప్రకృతి అయిన ప్రకృతిని కాలాన్ని ఈ రెండింటిని కూడా మనం సర్వేశ్వరుడిగా భగవంతుడిగా కొలిచేటువంటి ఒక విశిష్ట సంప్రదాయం సంస్కారం సంస్కృతి ఇవి ఆలవాలమైనటువంటి మన జాతి అది భారతీయంగా విశ్వ ఆదర్శనీయంగా మనందరికీ కూడా ఎప్పటికీ ఒక మార్గదర్శనమే ఆదర్శనీయమే అటువంటి జాతిలో ఒక కొత్త కళ నిజానికి కొత్త సంవత్సరం అంటే ఏదో క్యాలెండర్లు డైరీలు మారడం ఇది కాదు ఒక కాలంలో కొత్త మార్పు ఆ మార్పు ముఖ్యంగా పంటలు ఏదైతే పాడి పంట ఇది మన యొక్క జీవనాడి జాతికి ఒక వెన్నుముక రైతు ఆ రైతు ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఉంటాడో అప్పుడు ఈ జాతి అంతా కూడా ఒక చైతన్యశీలంగా ఉంటుంది అని చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం కనుక పల్లె పల్లె కనుక పల్లెకు పోదాం ప్రకృతిని చూద్దాం అనేటువంటిది ఎందుకంటే ప్రకృతి ఎక్కడ ఉండట్లేదు కానీ పల్లెల్లో కూడా ఆ ప్రకృతి ఉంటుందా అది మనం గమనించాలి ఇప్పుడు కనుక అటువంటి ఆ ప్రకృతి మనకి సహజ సిద్ధంగా ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి కాలం అది ఈ ఏదైతే మార్గశరంలోంచి పౌష్యంలోకి అంటే పౌష్యలక్ష్మి అది మనకి అందరికీ కూడా పుష్కలంగా పంటలు పాడి పంటలు గాదెలు నిండాలి అని కనుక ఆ గాదెలు నిండితే అది నిజానికి ఉగాదిగా వెళ్ళేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వెళ్తే ఆ తర్వాత మనకి ఋతువులు అన్నీ మొత్తం కూడా ఆరు ఋతువుల యొక్క ఆరు రుచుల పండగ ఏదైతే ఉందో దానికి వెళ్లే ముందుగా ఈ కాలం మార్పు ఈ పంటలు ఏదైతే ఉందో దాని యొక్క విశిష్టత అంతా కూడా తెలిసేటువంటిది పల్లె పల్లెలో కూడా బళ్ళ నిండా వడ్ల బండి వెళ్ళడం పాడి పంటలతోటి అలాగే బంతి చామంతులు ఆ నిజానికి ప్రకృతికి సీమంతం అది హేమంతం ఈ హేమంత ఋతువు హేమంత ఋతువు నుంచి మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పుష్యమాసంలోంచి తర్వాత వెళ్ళేటువంటి ఆ చైత్ర మాసంలోకి వెళితే ఎంత విశిష్టంగా అది వసంత సంతసం ఇస్తుందో దానికి ముందుగా మనకి ఒక సంకల్ప సిద్ధి కోసం ఈ జాతిని ఈ కాలం మార్పుతోటి చాలా విశిష్టంగా ముందుకు నడిపేయడం ఒక ఉత్తమ కాలం అది ఉత్తరాయణ పుణ్యకాలం ఆ ఉత్తర దిక్కు ఏదైతే ఉందో అది ఈశ్వరుడి యొక్క నివాసం ఇక్కడ ఆ ఈశ్వరుడికి ఎప్పుడైతే మనం అంటే ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇవ్వాలి కనుక ఈశ్వరుడే ఐశ్వర్యం ఇవ్వగలడు ఆరోగ్యం ఎవరిస్తారు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అటువంటి ఆ సూర్య నమస్కారాలకి ఆ మకర తేజానికి అంటే మకర రాశిలోకి సూర్య సంచారం ప్రకారం ఆ కాలం రెండు అయినాలు మనకి సూర్య సంచారం ప్రకారం ఏదైతే ఉందో ఆ దాన్ని మనం సూర్యమానం ప్రకారం చెప్పుకుంటాం చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ చంద్రయానం ప్రకారం మనకి ఏదైతే ఉందో అది మార్గశిర మాసం కనుక మృగశిర నక్షత్రంలో పౌర్ణమి ఉంటే అది మృగశిర అయింది ఆ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి పౌర్ణమి కనుక అది మార్గశిరమైంది మాసానం మార్గశీర్షోహం అంటూ మనకి గీతాచార్యుడు చాలా విశిష్టంగా చెప్పినటువంటి మాసం అది మార్గశిరం ఆ మార్గశిరం కూడా చాలా భక్తి ప్రపత్తులతో ముందుకెళ్ళేటువంటి మాసం అది ఎందుకంటే మనకి గీతా జయంతి కానీ వ్రతం ఒక సంకల్పాన్ని సిద్ధింపజేసేది దీంట్లోంచి ఆ పవిత్రమైనటువంటి కాచ్యాయని వ్రతాలతోటి మనకి పవిత్ర పాసురాలతో ఉండే ధనుర్మాసం విచిత్రం ఏంటంటే ఈసారి మనకి ఈ ధనుర్మాసం మార్గశిరమాసం సమన్వయంగా రెండు నిజంగా సంక్రమణం అయితే అది సంగ నిజంగా సంక్రాంతి హేళ చాలా విశిష్టంగా అయినట్టే కనుక ఎప్పుడైతే పదిహేను వరకు కూడా మనకి ఈ ధనుర్మాస విశిష్టత ఉందో మార్గశిరమాస విశిష్టత ఉందో ఈ రెండు యొక్క సమన్వయంలోంచి మనకి భోగి ఒక భోగభాగ్యం భోగభాగ్యమైనటువంటి భోగి ఆ భోగిలోంచి మనకి సంక్రాంతి సమ్యక్రాంతిగా ఈ మన యొక్క సంస్కార సంస్కృతి కాంతుల యొక్క సమన్వయం ఆ సంప్రదాయ సదాచారాల యొక్క సమ్యక్ హేళ అది సంక్రాంతి హేళగా మనకు ఉండడం అంతటి విశిష్టమైనటువంటి ఈ పెద్ద పండుగ ఇది కనుక ఈ నిజంగా పెద్ద పండుగ కాదు పెద్దల పండుగ అని కూడా ఎందుకంటా ఉంటే పెద్దల పండుగ నిజంగా పెద్దల యొక్క ఆ గౌరవం సంస్కారం ఉన్నటువంటి దానికి మనకి కనుమ విశేషం కనుక మనకి ఈ భోగినాడు రేగిపళ్ళతోటి అలాగే భోగి మంటలతోటి ఆ రేగిపళ్ళతోటి ఈ భోగిపళ్ళ పేరంటాలు ఉండడం అది ఒక సంస్కృతి ఒక సమ్మేళనంగా మనకి ఇప్పుడు ఎంత విపత్తు కాలమైనా కూడా అందరూ డిజిటల్స్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఉన్నటువంటి మన సంస్కృతి సం సంప్రదాయం ప్రకారం ఇది ఆరోగ్యకరమైనది ఎందుకంటే రేగిపళ్ళలో ఉండేటువంటి ఆరోగ్య సూత్రత అయితే ఉందో అది కావాలనేటువంటిది అలాగే గొబ్బిళ్ళ పాటలు గుమ్మిళ్ళు పురివిప్పు కనుక గొబ్బిళ్ళ పాటలతోటి ప్రతి ఇల్లు కూడా ఒక నెలగంట ఒక నెలల పాటు ఉన్నటువంటి విశిష్టత ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ రంగవల్ల శోభలతోటి అది ఒక ముగ్గులంటే అంత ఏదో ముగ్గులో దింపమన్నటువంటి ఈజీ కాదు ముగ్గు వేయడం అంటే ముగ్గు వేయడం ఒక నక్షత్ర గమనం ఎంత లెక్కలో ఉంటుందో ఇక్కడ ముగ్గుల్లో కూడా ఆ చొక్కల ముగ్గుల్ని కలపడంలో కూడా అంత సూత్రత ఉంది అది మహిళలకి మనకి తెలిసినటువంటి సంప్రదాయం అది అందుకంటే ఆ ముగ్గుల్లో ఉన్నటువంటి శోభ ఏదైతే ఉందో ముచ్చటైన ముగ్గులు దాంట్లో మధ్యలో గొబ్బిళ్ళు ఆ రంగ రంగవల్లు యొక్క రంగేలి హేల నిజంగా సీతాగోగుచిలక అన్ని ముంగిళ్ళ మీద ఉన్నట్టు అలాగే ఒక హరివిల్లు అంతా కూడా ప్రతి ఇంట విరిసినట్టు ఉంటుంది అంత ఆనందం కనుక ఒక కొత్త కాలం అది నిజమైన కాలం అన్నమాట ఒక విజ్ఞాన కాంతి ఉంటుంది అలాగే విజ్ఞతా కాంతి ఉంది విజ్ఞాన కాంతి ఉంది సైన్స్ కూడా ఉంది ఇందులో దే దే సెన్స్ మోర్ అండ్ సైన్స్ ఆల్సో దేర్ దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ సంక్రాంతి అంతేగాని మన ప్రతి పండుగలో కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక సంప్రదాయం ఒక సంస్కారం ఉంది దాని యొక్క అర్థం చేసుకుంటే దాని యొక్క పరమార్థాన్ని అందుకోగలుగుతాం కనుక అటువంటి పరమార్థం తెలుసుకోక దాన్ని వకీకరిస్తూ అనర్ధాలుకి హేతు అవుతున్నారు కొంతమంది కానీ విశిష్టం ఏంటంటే మన సంక్రాంతి నిజమైనటువంటి పల్లె సంప్రదాయానికే కాదు జనహేలకు కూడా అందుకని జానపద కళలు ముఖ్యంగా విరిసేది జానపద కళలు నిజమైన జనపదాన్ని ముందుకు నడిపించేటువంటిది మన సంస్కృతి సంస్కారాలని అచ్చంగా పలికించేటువంటి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో జానపద కళ్ళలో మనకి చాలా విశిష్టంగా ఈ సంక్రాంతి హేళ ఉంటుంది ఈ సంక్రాంతి సంక్రాంతి వచ్చేను సంబరాలు తెచ్చేను అన్నట్టుగా ఆ సందళ్ళు ఎందుకంటే అందరూ బావామరదళ్ళు సందళ్ళు కానీ బంధుమిత్రుల యొక్క ఆ సమాభగం కానీ వీటన్నిట్లో ఉన్నటువంటి ఈ పాడి పంటలు పిండి వంటలు ఈ రెండిటి యొక్క సమన్వయం మళ్ళీ ఈ పిండి వంటల్లో ఉన్నటువంటి ఆ రసాస్వాదన ఏది ఉందో అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సంక్రాంతి ఎందుకంటే కొత్త బియ్యం వస్తాయి కొత్త పంట వస్తుంది కొత్త పంటలతోటి కొత్త వంటలతోటి ఎంత స్ఫూర్తివంతంగా ఎంత కీర్తివంతంగా ఎంత తేజోవంతంగా దీప్తవంతంగా కాలం నడుస్తుంది కనుక ఇదంతా కూడా సూర్యుడికి ముందు ముందుగా వెళ్ళేటువంటి అంతా కూడా ఒక్కొక్కటి కూడా ఈ చీకట్లను పోగొడుతూ అలాగే మనకి చిక్కులు కూడా పోగొడుతూ ముందుకు వెళ్ళేటువంటి అభయాల కాలంగా మనం అనుకోవచ్చు అటువంటి ఉత్తమ కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అయ్యేటువంటి ఒక విశిష్టత ఇది సంక్రాంతి యొక్క సంబరం యొక్క ఒక అంతరార్థం కనుక అటువంటి ఈ అంతరార్థం గ్రహించితే ఈ సంక్రాంతిలో ఉన్నటువంటి హేల మనకి ఆ ముగ్గుల ముచ్చట్ల కులుకులే కాదు ముచ్చాల కొలువుల మెరుగులే కాదు మనకి ఆ హరిదాసు సంకీర్తనలు హరిలో రంగ హరి ఆ హరి సంకీర్తన ఎంత విశిష్టంగా నెల్లాళ్ళు జరుగుతూ మళ్ళీ ఆ తర్వాత కనుమ తర్వాత ఆయన రావడం అన్నీ మనకి నమస్కరించుకోవడం ఒక హరిరూపంగా హరిదాసులో మనం కొలుస్తాం అంటే మన కళ లెక్క అలాగే మనకి జాతాని ఈ జియర్లు జియర్ స్వాములు ఇది కానీ డూడు బసవన్న గంగిరెద్దు మేళాలు సన్నాయిలు ఆ సన్నాయిలో ఉన్నటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉందో ఆ గంగిరెద్దు మేళలో డూడూ బసవన్న అంటూ ఒక ఆట ఆ విన్యాసం అలాగే బుడబుక్కలు ఆ బుడబొక్కల్లో ఉన్నటువంటి ఆ విన్యాసం కానీ మనకి ఇంకా చాలా ప్రత్యేకంగా ఏంటంటే మనకి అప్పుడు మనకి ప్రస్తుతానికి ఈ పిట్టల దొరలు వీళ్ళంతా ఉంటారు ఆ పిట్టల దొరలు కూడా అంటే ఈ జానపద గళ్ళు అంతరించిపోతున్నాయి నృత్యాలు ఇవన్నిటికీ కూడా ఈ గంగిరెద్దు విన్యాసాలు వీటిలన్నిటినీ మనం కళల్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా ఉంటే మనదైన సంస్ సంస్కృతి సంప్రదాయం విలసిల్లుతుంది మన జాతీయ సంస్కృతి విలసిల్లుతుంది విరాజిల్లడానికి పండుగల్లో ఉండే పరమార్థం తెలుసుకోవాలి ఇందులో ఆధ్యాత్మికత ఉంది విజ్ఞానత ఉంది విజ్ఞత ఉంది ఈ అన్నిటి యొక్క సమన్వయం ఏదైతే ఉందో అదే సంక్రమణంగా అయితే ఈ మకర జ్యోతుల్ని చూసేటువంటి హరిహర అయ్యప్ప యొక్క వారి యొక్క విశేషమైన హరిహర అయ్యప్ప తేజం ఏదైతే ఉందో వారి భజనలే కాదు ఇటు పవిత్ర పాసురాలు ధనుర్మాసంలో ఆ పవిత్ర పాసురాలతోటి గోదాదేవి రంగనాథులు ఆ విష్ణు చిత్తుడి యొక్క ఆ చిత్తం నిజంగానే భక్తి చిత్తంగా అయినటువంటి ఆ గోదాదేవి తులసి వనాల ఆ తులసి మాలతోటి రంగనాథుని తర్వాత తనే ఆత్మగా ఇద్దరూ సమన్వయ అద్వైత రూపంగా అనుకుని ఆ వివాహం జరగడం అది భోగినాడు యొక్క విశేషంలో మనకి గోదాదేవి రంగనాథుల యొక్క కళ్యాణం ఎంత స్వభావమానం అటువంటి ఒక కళ్యాణకరమైనటువంటి లోకోత్తరమైన లోక కళ్యాణం కోసం అంటే మన సంస్కృతి సంప్రదాయాల యొక్క సమన్వయైనటువంటి ఈ సంక్రాంతి హేళ ఏదైతే పాడి పంటలు పిండి వంటలు పశు సంపద మనకి ఎందుకంటే ఏది సంపద నిజమైందంటే మనకి కాలం అతి విలువైన సంపద మన ఆరోగ్యం అసలైన సంపద అన్ని సంపదల కంట అటువంటి ఆరోగ్యానికి హితమైనటువంటి సూర్య నమస్కారాలు సూర్యతేజం అలా పెరుగుతూ ఉత్తరాయణ కా పుణ్యకాలంగా మకర రాశిలోకి అయ్యేటువంటి ఈ మకర జ్యోతి ఉండేటువంటి విశేషం ఇది మకర సంక్రమణం ఈ మకర సంక్రమణ వేళ విశిష్టంగా మనకి ఆరోగ్య కాంతులు ప్రసరిస్తాయి అటువంటి విశిష్ట సంప్రదాయం కనుక మన ఈ పిండి వంటల్లో కూడా చెరుకు ఏదైతే ఉన్నా బెల్లం బెల్లం వంటలతో కానీ నువ్వులు యొక్క వంటకాలు కానీ బెల్లంతో కలిపి ఇవన్నీ కూడా ఇందులో కూడా ఒక ఆరోగ్య రీత్యా ఉంది అలాగే రేగిపళ్ళు ఇంత విశిష్టమైనటువంటి సంప్రదాయం ఉంది కనుక పొంగళ్ళు కనుక ముంగిట సంగు సందళ్ళు అలాగే పొంగళ్ళు ఇవన్నీ కూడా ఆనందాల పరవశాల పరవళ్ళు ఇవన్నీ కూడా కలగలిగితే పండుగ హేళ కనుక ఇందులో మన ఏదో ఊరికే అర్ధరాత్రి కేవ్వు కేకలు కేకులు ఇవి కాదు అసలైనటువంటి మార్పు కాలం మార్పు ఏదైతుందో దానికి నాందిగా ఉండి ఈ సమ్యక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా ముందుకు వెళ్ళడం ఆ తర్వాత మనకి తెలుగు కొత్త సంవత్సరం రావడం ఇది అసలైనటువంటి మార్పుతో అంటే ప్రకృతి రీత్యా ఏదైతే మార్పు ఉంటుందో అది అసలైనటువంటి కాలపర్వం అవుతుంది అందుకే కాలం పండుగ ఇది సంక్రాంతి పండుగ కనుక నిండుగా గుండె నిండుగా ఆ కా సమ్యక్రాంతుల్ని ఆ సంస్కృతి కాంతుల్ని మనం ఆహ్వానిస్తూ ఇది పెద్ద పండుగ నిజంగా పెద్దల పండుగ ఆ కనుమనాడు గారే తినాలి అంటాం కనుక మెనువు తింటే అని కనుక స్నానం ధ్యానం జ్ఞానం ఈ యొక్క సమన్వయంగా కనిపిస్తుంది ఆ స్నానం కనుమనాడు కాకైనా స్నానం చేస్తుందంట అంటే అప్పటి నుంచి మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి చలి ఏదవుతుందో దాన్ని మనం పక్క ఎందుకంటే రోజా పువ్వు ఎంతో అందంగా ఉంటుంది కానీ దాని కింద ముళ్ళు ఉంటుంది అలాగే ఈ హేమంతం చాలా సుందరమైంది ఎందుకంటే ఇన్ని పూలతోటి బంతి చామంతులు ఇంకా రకరకాల పూలతోటి అందంగా ఉంటుంది సౌందర్యమైన హేమంతమే కానీ కింద ఒక ముళ్ళులా అనిపించేది ఏంటంటే చలి ఈ చలిని ఇలాగ పోగొట్టుకుంటూ అలా సూర్య నమస్కారాలతో వెళ్ళడం వృద్ధాప్యం వాళ్ళు ముందు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఇదేం మతం కాదు ధర్మంగా ఆరోగ్య ధర్మంగా స్వీకరిస్తే సూర్య నమస్కారాలంత మేలు చేసినంతగా ఇంకేవీ చేయదు ఆరోగ్యానికి అలాగే ఈ ప్రకృతి ప్రసాదంగా మనం స్వీకరిస్తే ఏదైతే కొత్త బెల్లం నువ్వులతో ఉన్నది కానీ అలాగే రేగిపళ్ళు కొద్దిగా తీసుకోవడం కానీ ఈ చెరుకు మొక్కలు తినడం కానీ వీటిలన్నింటిలో కూడా ఆరోగ్య రహస్యం ఉంది అప్పుడు తినాలన్న వాటిలో కనుక మనకి ఏదైతే సంస్కృతి సం సంక్రాంతిలో దాంట్లో ఉన్నటువంటి పరమార్థం తెలుసుకుంటే ఆ పండుగ యొక్క అంతరార్థం ఏంటి అన్నది అర్థం చేసుకుంటే మన యొక్క దాని యొక్క ప్రయోజనాలని సిద్ధించదేకుంటాం కనుక ఇంక మరి ఏదో కొత్త ప్రయోగాలు వంటలు కాదు కావాల్సింది అసలైనటువంటి ఆ జంతికలతో కరకరలు పిండి వంటలు చేస్తారు మనకి కొత్త బియ్యంతో ఆ బియ్యం పిండి వేటలతో చేసేవాటలు ఆ కరకరలు ఆడుతూ ఉంటే అదొక ఆనందం ఆ సరసాలు ఆడుకుంటూ వాళ్ళు భావమరదలతోటి అదే వచ్చినటువంటి బంధుమిత్రులతోటి ఉన్నటువంటి అంటే సహజమైంది అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి బర్గర్ పిజ్జా వాళ్ళకి దీని యొక్క పరమార్థం తెలియదు ఆ పరమాన్నం యొక్క పాయసం యొక్క పొంగళ్ళ యొక్క ఇవి పొంగలి చాలు ఎంత మనోహరమైంది సో పులిహార అంటే కూడా పర అదొక వ్యంగ్యంగా అయిపోయింది జబర్దస్త్గా దాన్ని చాలా వ్యతిరేక పదంగా చేస్తారు పులిహార కలపడం అంటే పులిహార కలపడం అంటే పులిహార అంటే అంత తమాషాగా ఉందా పులిహార ఒక విశిష్టమైనటువంటి ప్రసాదం ఆ ప్రసాదం ఎంత గొప్పదంటే అది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి ప్రసాదం అది కనుక మనం గుళ్ళో అంటే దాని మనకి ఎలా సంస్కృతి తయారైపోయిందంటే దాన్ని మనం వ్యతిరేకంగా వాడుకొని అన్నీ కూడా వక్రీకరణ మార్గంలోకి పరాయీకరణలు ఎక్కువైపోతున్నాయి అర్థం లేనటువంటి భాష్యాలు అయిపోతున్నాయి కనుక మందైనటువంటి సంస్కృతి సంప్రదాయాల యొక్క ఔన్నత్యం ఏంటి అని తెలుసుకోవాలంటే సంక్రాంతి నిజమైనటువంటి శుభక్రాంతి అది ఆ శుభ సంస్కారానికి సమ్యక్రాంతికి అది సంక్రాంతి హేలవుతుంది కనుకనే సమైక్య కాలశక్తిగా ఈ సంక్రాంతి తేజస్ఫూర్తి ఎప్పటికీ కూడా చిరస్మరణగా ఉంటుంది కనుక ఉత్తరాయణ పుణ్యకాలం ఆ పౌష్యలక్ష్మి సో కొత్త కార్క ఈ కోరికలు ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి ఎన్నో కోరికలు ఉండొచ్చు కొత్త అల్లుళ్ళ కోరికలు ఉంటాయి అలాగే కొత్తగా ఉండే అనుబంధాల యొక్క కోరికలు ఉంటాయి అన్నిటినీ కూడా ఒక సన్మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ఉత్తమ కాలంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో దాన్ని కొత్త కాలం ఒక జెండాగా అయితే కోరికల ఎజెండాలు ఎంత పరిమితి కాలానుగుణంగా ఉండాలనుకుంటా అందుకని ఇది పెద్దల పండుగగా పశు సంపదని వాటిని పూజించడం వృషభ పూజ చేస్తాం ఎందుకంటే రైతుకి వృషభం ఎంత ముఖ్యమైంది అని నిజానికి దాన్ని అర్థం చేసుకో అలాగే గోమాతని పూజించడం గోపూజ చేయడం ఆ గోక్షేరం ఎంత గంగి గో పాలు గరిటెడైన చాలు అలాగే మన సంస్కార సంస్కృతిని గంగి గో పాలు ఎంత గరిటెడైనా చాలు అన్నట్టుగా ఆ సంస్కృతిని పొందాలి అంటే ఖచ్చితంగా సంక్రాంతి హేళ యొక్క ఉండాలి మనం క్రాంతదర్శులుగా ఇది ఋషులు తపస్సు చేసినటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి వేదనాదాల ఉత్తేజం ఉన్నటువంటిది పుణ్యనది తీర్థక్షేత్రాల యొక్క ఆ తేజాలు మనలో ప్రవహిస్తున్నటువంటి విశిష్ట సంస్కృతి కనుక అటువంటి మనకి ఆయురారోగ్య జ్ఞాన హృదయాలమై మన ఐక్యంగా ఆరోగ్య ఐశ్వర్యంకై మనం ముందుకు వెళ్ళాలంటే ఆ ఈశ్వరుణ్ణి సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా అంతే తప్ప ఇందులో ఒక ఏదో మళ్ళీ ఇందులో ఒకే ఒక మార్గం అని ఒక దైవం అని ఇంకోటి ఇంకా అన్నీ దైవం అంటే కాలమే దైవం ప్రకృతే దైవం ఇలా పూజించేటువంటి అదో పాడి పంటల్లో ఉన్నటువంటి ఆ ధాన్య రాసుల్లో ఉన్నటువంటి ఒక ఔన్నత్యాన్ని కానీ పశుసంపదలో ఉన్నటువంటి ఒక విశిష్టతను కానీ వీటిలన్నిటినీ సమన్వయం చేసుకునేటువంటి అలాగే అనుబంధాలకి సమయక్రాంతిగా భోగి మంటలో పాత చెత్తనంతని కూడా మనం తగలేస్తాం అంటే మనలో ఉన్నటువంటి ఒక చెడు వక్రీకరణలు అన్నిటిని కూడా తగలేసేసి కొత్తగా మనం ముందుకెళ్ళడం కనుక ఒక త్యాగ త్యాగ యోగ భోగి భోగి భోగిత్వంలోంచి అది ఒక ఎందుకంటే త్యాగి కావాలి మనం కొన్నిటిని పాతను వదులుకోకపోతే కొత్తలోకి వెళ్ళలేం కనుక పాత వస్తువులన్నీ తగలేయడం కోసం భోగి మంటల్లో ఉన్నటువంటిది ఆ పిడకలతోటి ఆవు పేడ పిడకలు కానీ వీటిలతో వేసేటువంటిది అలాగే పాత చెత్తను కూడా అందులో చేస్తాం తర్వాత మనం సంక్రాంతి సమ్యక్రాంతిలోకి పొంగళ్ళతోటి ఉంటాం తర్వాత కనుమ దాంతో మనకి పెద్దలకి తర్పణలు కానీ పెద్దల యొక్క దానాలతో దాన విశేషం ఏదైతే ఉందో ఆ దాన విశేషం కూడా చాలా విశేషం ఇది కనుక పెద్ద పండుగ పెద్దల పండుగ సంస్కృతి పండుగ ఇది సంక్రాంతి కనుకనే ఎప్పుడు కూడా సంక్రాంతి ముచ్చటగా మహారాణిలానే మనకు ముందుకు వస్తుంది మహారాణి చూడండి ఒక్కతే రాదు ఎప్పుడు ఇద్దరు పక్కన చలికత్తలు ఉంటారు అలాగా ఆ చలికత్తలు ఎవరంటే ఇగో భోగి ఇట్ సైడ్ తర్వాత ఆ వైపు మనకున్నది కనుమ ఈ మధ్యలో మహారాణిలాగా ఈ మహా సంక్రమణం ఏదైతే సంక్రాంతి ఉందో దానికి మన అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ముందుకెళ్ళడానికి ఉత్తమ కాలంగా ఉత్తరాయణాన్ని మనకు ఔన్నత్యానికి మార్గం చేసుకోవడానికి ఆదర్శనీయంగా కాలాన్ని ఆరాధిద్దాం సూర్య నమస్కారాలతో మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం మనకున్న భయాలని విపత్తుల్ని అన్నీ కూడా మన శక్తియుక్తులతో ధీమంతులమై ఆత్మనిర్భరత అలాగే ఆత్మవిశ్వాసం ఆ వెలుగుల్ని సూర్యకాంతులుగా ఆకాంక్షిస్తూ మనం ముందుకు సాగుదాం సుఖినో సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 అంటూ అందరికీ మరొకసారి మకర సంక్రమణ శుభాభినందులు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రి వాణి హెల్త్ టాక్ శుభమస్సు